నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు బార్లు బ్లాగ్స్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు అంజని వరణ్య. నేను ఒక కంటెంట్ క్రియేటర్, హోమ్ మేకర్ అండ్ బై ప్రొఫెషన్ హెచ్ఆర్ ఆపరేషన్స్లో వర్క్ చేస్తున్నాను. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ స్పిరిచువల్ డేస్ ఇన్ మై లైఫ్ అన్నమాట. అండ్ నేను రోజు ఇలాగే లేస్తాను, భూమికి దండం పెట్టుకొని మంత్రం చదువుకొని లేస్తానన్నమాట. సో ఫస్ట్ అయితే కొంచెం హాట్ వాటర్లో యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని తాగేస్తున్నాను. అండ్ నేను వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను, అది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలీదు. సో వీడియో చేయాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నానన్నమాట. సరే తగ్గితే చూద్దాము, అప్పుడు చెప్దాము అని ఆలోచిస్తున్నాను. సో నాతో పాటు మీరు తగ్గాలనుకుంటున్నారా లేదా నేను తగ్గాక చెప్పాలనుకుంటున్నారా నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఈరోజైతే శ్రావణ మంగళవారం. సో మా ఫ్యామిలీలో 5 ఇయర్స్ అయితే శ్రావణ మంగళవారంకి నోములు చేయాలన్నమాట. సో దానికోసం మాకు తెలిసిన మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటికైతే రాబోతున్నారు ఆయనను తీసుకోవడానికి. సో అందుకని కొంచెం పొద్దునే లేచాను, అరౌండ్ 6 ఆ టైంకి లేచినట్టున్నాను. మరీ పొద్దున్నే కూడా లేవలేదు. సో 6 ఆ టైంకి లేచి మంచిగా కొంచెం వేడి నీళ్ళలో ఆమ్లా జ్యూస్ వేసుకుంటున్నాను. సో ఒక్కొక్కరోజు ఆమ్లా జ్యూస్, ఒక్కొక్కరోజు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటున్నాను. అండ్ ఒక్కొక్కసారి జస్ట్ హాట్ వాటర్ కూడా తీసుకుంటున్నాను. అండ్ కొంతమంది హనీ మంచిది అంటున్నారు, కొంతమంది హనీలో కూడా కల్తీ ఉంది, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంది, అవాయిడ్ చేయండి అంటున్నారు. సో నేనైతే ఎప్పుడైనా కానీ తీసుకుంటాను కాబట్టి, అంటే రోజు మొత్తంలో ఒక 1/2 స్పూన్ తీసుకుంటాను కాబట్టి చేస్తున్నాను. అండ్ నేను ఇవాళ ఈసారి కట్టుకోబోతున్నాను. సో కావాల్సినవన్నీ బయట పెట్టుకున్నానమాట, అప్పుడే కదా కన్ఫ్యూజన్ ఉండదు, మళ్ళీ టైం వేస్ట్ ఉండదు. సో ముందు రోజు రాత్రి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నానమాట. సో ఆ 5 అయితే నాకు అందట్లేదని మా తమ్ముడు హెల్ప్ చేశాడు అటు ఇటువి, మధ్యలో ఎలాగోలా నేనే పెట్టేశాను. ఇప్పుడు నీట్గా గడపలకి పసుపు రాసుకోవడానికి పసుపు, గంధం, కొంచెం రోజ్ వాటర్ అండ్ కొంచెం వాటర్ వేసి కలిపేసుకున్నానమాట. అండ్ గంధంలో కూడా కొంచెం రోజ్ వాటర్ వేసి పక్కన పెట్టుకుంటున్నాను, అంటే ఆంటీ వచ్చిన తర్వాత పెట్టాలి కదా గంధం అవన్నీ. సో అవన్నీ కూడా ఫిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వెళ్ళిపోయి గడపకైతే పసుపు రాసేస్తున్నాను. గంధం వేయడం వల్ల ఎందుకో తెలియదు కానీ ఆ రోజు గడప నాకు చాలా నచ్చింది, చాలా టింట్ ఎక్కువ ఉంది అనిపించింది, పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంది అనిపించింది. సో నీట్గా మొత్తం రాసేసుకుని కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట గడపకి. యాక్చువల్లీ ఇది పెయింట్ వేయించవచ్చు అండి, కానీ రెంట్ హౌస్ కదా, సో వాళ్ళైతే మాకు వేయించి ఇవ్వలేదు. అండ్ మా తర్వాత వచ్చే వాళ్ళకి కూడా ఇలా గడపకి పెయింట్ ఉండడం అవన్నీ ఓకే ఉంటాయి లేదో మనకు తెలియదు కదా. సో ఇంక మేమైతే ఇనిషియేటివ్ తీసుకుని వేయించలేదన్నమాట. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేసేయండి, నైట్ అయితే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండదు కదా అని చెప్పి. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 12 దాటింది, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా ఎవరో బండి వేసుకుని వెళ్ళిపోతున్నారు. సో సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. సో గడపకి మొత్తం కుంకుమ పసుపు పెట్టేసుకున్న తర్వాత చిన్న ముగ్గు అయితే ఒకటి వేసేసాను. ఇప్పుడు వాయనం ఇవ్వడానికి రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. ఒక సారీ అండ్ బుట్ట కూడా పెట్టుకున్నాను నేను ఇక్కడ హ్యాండీగా.
సో తమలపాకులు, అరటిపళ్ళు, చెక్కలు, కొంచెం డబ్బులు అండ్ శనగలు ఇస్తున్నాను అన్నమాట. సో శనగలు అయితే నేను 5 గుప్పెళ్ళు ఇచ్చాను. అంటే ఇవి ఒక్కొక్క ఫ్యామిలీకి వాళ్ళ ఆనవాయితీ బట్టి ఉంటుంది కాబట్టి నేను ఇవి ఎక్కువ స్పెసిఫై చేసి చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఒక్కళ్ళైనా ఎక్కడైనా కామెంట్ చేస్తే మళ్ళీ నాకు అది హర్టింగ్గా అనిపిస్తుంది కాబట్టి. సో మా ఆనవాయితీ ఎలా ఉందో దాన్ని బట్టి నేను చేసుకుంటూ వెళ్ళిపోయానన్నమాట. ఇప్పుడు ప్రసాదం కోసం చక్కెర పొంగలి అండ్ గారెలు చేస్తున్నాను నేను. గారెలు ఒక పెద్ద కామెడీ అయిందండి, అది మీకు ముందు ముందు నేనే చెప్తాను. సో చక్కెర పొంగలికి అయితే పెసరపప్పు, అన్నం పెట్టేసి కుక్కర్ పెట్టేస్తున్నాను. అండ్ కౌంటర్ టాప్ మీద ఉన్న మెస్ కూడా ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు మాది ఒక చిన్న స్ట్రైట్ కౌంటర్ టాప్ అన్నమాట. సో దాని మీద ప్రసాదాలు చేయాలి, పసుపు కలపాలి, అన్నీ చేయాలంటే అది అలా మెస్సీ మెస్సీగానే ఉంటుంది. సో ఇక్కడ నేను గార్లిక్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే నేను మిక్సీలో కాకుండా బ్లెండర్లో వేసానన్నమాట పిండి. సో ఇది చేస్తున్నప్పుడు ఆంటీ వచ్చారు అండ్ అది ఎంతసేపటికి నలగలేదు. ఇంకా పాప మా ఆంటీ నేను చేస్తానులేమను ఉండిపో అని చెప్పి నలిగిన కొంచెం, అంటే పైన పిండి నలిగింది, కింద నలగలేదన్నమాట. సో నలిగిన వాటితో పాపం చిన్న చిన్న గారెలు వేశారు. మన అంటే 5 పెట్టాలి, 9 పెట్టాలి ఇలా అనుకుంటాం కదా. సో చిన్న చిన్న గారెలు వేసి పాప మా ఆంటీ హెల్ప్ చేశారన్నమాట. సో నేను పూజ ప్రొసీజర్ అవన్నీ వీడియో అయితే ఏం తీయలేదు, బట్ ఇలా మేము కాటిక రెడీ చేస్తామన్నమాట దీపాల మీద పెట్టి. అండ్ ఆ కాటిక మేము పెట్టుకుంటాం అండ్ ఆ దీపాలు అయితే తినేయాలన్నమాట. సో అవి మినప్పిండితో కొంచెం చలిమిడి ప్రాసెస్ లాగే చేస్తాము, చలిమిడి చేసినట్టు చేసి అదే దీపాలు వెలిగించి లాస్ట్లో తినేస్తాము, ఆ కాటికేమో వాళ్ళకి ఇస్తామన్నమాట. సో ఆ తర్వాత కొంచెంసేపు ఆంటీ కూర్చుని కబుర్లు చెప్పేసుకుని ఆంటీకి ప్రసాదం పెట్టేసిన తర్వాత ఆంటీ వెళ్ళిపోయారు. అండ్ ఆ తర్వాత మేమైతే కూర్చుని ప్రసాదం తినేసామన్నమాట. అప్పటికే చాలా ఆకలితో ఉన్నాను కదా. అండ్ ఆ రోజు పర్టికులర్గా మేము తరిగిన కూర తినకూడదు అనేది రూల్ ఉందన్నమాట. సో బంగాళదుంప ఉడక పెట్టేసుకుని దాని చేతితోనే మ్యాష్ చేసేసి ఫ్రై చేసేసాను అండ్ చారు కూడా పెట్టుకున్నాను అన్నమాట. సో లంచ్కి అయితే అదే తిన్నాను నేను. అండ్ అందులో కూడా పులగంలా చేసుకోవాలి అన్నారని చెప్పి కుక్కర్లో కూడా కొంచెం పెసరపప్పు వేసి పెట్టేసుకున్నాను అన్నమాట. అండ్ ఈవినింగ్ అయితే ఇలా మంచిగా వర్షం పడింది. సో నాకేదో ఒక బ్లెస్సింగ్ లాంటి ఫీలింగ్ వచ్చిందనమాట. నేను ఇలాంటివి కొంచెం ఎక్కువే నమ్ముతానండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ మాకు కూడా ఎఫర్ట్ పెట్టి ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుందండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.